బిడ్డ తండ్రి అయ్యా, నా బిడ్డ మంచి జ్ఞానంతో నింపమని తండ్రి. ఆమేన్. ఏమే విమల, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. అవునే, చాలా బాగుంది. అమ్మా ఝాన్సీ, బాగున్నావా? ఏ ఎవరు నువ్వు? ఏంటమ్మా అలా అంటున్నావు? నేను మీ అమ్మను కదా. ఏ ఏంటి నువ్వు నన్ను కూతురు అన్నావు? నువ్వు మా ఇంట్లో పని మంచి కదా, నీ బాగ్రాండ్ వెళ్ళు. అలా అనకమ్మా, నీ నాన్న లేకపోయినా ఆ ఇంట్లో ఇంట్లో పనిచేసి నువ్వు బాగా చదువుకోవాలని డబ్బులు తీసుకొచ్చాను, తీసుకోమ్మా. సరేలే ఇలాయు, ఇక్కడ ఉండడానికి లేదు బాబా. ఆగు, నీకేంటి ఇంత కొత్త బట్టలు కట్టుకొచ్చావు? నీకు ఎక్కడి ఎవరిచ్చారు? ఈరోజు సెమీ క్రిస్మస్ అని పనిచేసి అమ్మగారు కట్టుకోమని ఇచ్చారమ్మా, అందుకే కట్టుకున్నాను. సరే లేపో. ఏంటి ఆమె మీ అమ్మ కదే, తల్లిని ఆ నాన్నకూడదే. ఆమె నీ కోసం ఎంతో కష్టపడి వచ్చింది. ఆమె చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుంది పాపం. ఎందుకే జాలి? ఆవిడ మమ్మని తెలిస్తే నా పరుగు పోతుంది కదే, అందుకే ఆవిడని వెళ్ళగొట్టాను. సరే లేవే, మన హ్యాపీ మూడ్ అంతా పాడు చేస్తుంది. అలా జాలికి వెళ్దాం పద. హాయ్ జాంతి, బాగున్నావా? బాగానే ఉన్నానులే. నువ్వేంటే మొక్కన బుట్టు లేదు, ఆ తెల్లటి వస్త్రాలు ఎద్దే, నీ అవతారం నాకే నచ్చలేదే. అది అనబాకి, మన ప్రభు గొప్ప దేవుడి, మన కొరకు ప్రాణం పెట్టాలి, రక్తం చెల్లించాలి. ఈ లోకంలో అంతా మోసమేనే, కానీ మన ప్రభు అలాంటి వాడు కాదే, ప్రేమించే దేవుడే. ఆ మాట వినవే, నీవి నా మాట విని ఈ చెత్త పనులు మానివేవే. మనల్ని ప్రేమించే దేవుడు మన ప్రభు ఒక్కడేని. ఓవే మరిపో, ఇంకెప్పుడు ఇలాంటి చెడ్డ మాటలు నాకు చెప్పక. నన్ను చూసి నీ కీర్చికలకి ఇలా అంటున్నావే, నేను సంతోషంగా ఉంటే నీకు ఇష్టం లేదే, ఇంకెప్పుడు నాకు కనబడుకోవో. ఏమే విమల, మేరీ వచ్చిన హెల్ప్ మూడు అంతా పాడు చేస్తే. అలాగే జాలీగా సినిమాకి వెళ్దాం పదవి. ఏంటి, ఎందుకే అలా అనుకుంటావు? విమల మంచి మాటలు కదా చెప్పింది, మంచి మాటలు కదా చెప్పింది. సరేలేమి, ఆగడవలని మనకి మిగిలింది పద, అలా సినిమాకి వెళ్దాం. ఏమే అక్కడ చూడు, వేసకు భలే ఉంది కదా సినిమా. అవునే, సూపర్ ఉంది. అవునే కాన్సి, ఎదురు నుంచి ఏ మాటలు వినపడుతున్నాయి, విన్నాం పట్టి. అవునే విన్నా. ఏంటి నీవు జాన్సీని ప్రేమిస్తున్నావంట, అందరూ అనుకుంటున్నారు ఇది నిజమేనా? 3 సంవత్సరాల నుంచి నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తావా ఆనంద్? పిచ్చి రజని, నేను నిన్నే వివాహం చేసుకుంటా, దాన్ని ఎవరు చేసుకుంటారు? అది నాకు ఎంతో ఆస్తి ఉందని నా వెంట పడుతుంది. అది తల్లినే ప్రేమించలేనిది నన్నే ప్రేమిస్తుంది, దాన్ని ఏడిపించాలని నాటకం ఆడాను. మన పెళ్లి చూస్తూ అదే ఏడ్చుకుంటూ పోతుందిలే. సినిమా అయిపోయింది పద, వెళ్దాం. ఎందుకే ఛాన్స్ ఎలా ఉన్నావు, పైకి లేదు సినిమా అయిపోయింది. కూర్చోండి. జాంతి ఎలా ఒక
మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించే దేవుడు అక్కడ ఉన్నాడే, ఆయనే మన ప్రభువు. మన పాపములు కడుగువాడు. ఆయన తల్లి మరిచినా మరిచేవాడు కాదు, తండ్రి విరిచినా విరిచేవాడు కాదు. ఆయన తల్లి లేని వాడు తల్లి, తండ్రి లేని వాడు తండ్రి. ఇంతవరకు నేను నడిచిన బాటను విడిచిపెట్టు. మన కొరకు మనల్ని ప్రేమించే దేవుడు ఎవరా అని తెలుసుకోవడం మంచిది. సరే, ఈ క్షణం నుండి మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు కోసం మనం కూడా ప్రాణం పెట్టేవారుగా ఉందామే. సరే, ఇంకా నువ్వు ఆలోచించుకో, నేను వెళ్తున్నాను. నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు, మేరీ చెప్పినప్పుడు ఏనందాల్సింది. ఇప్పుడు ఎంతో మోసిపోయాను నేను. విమల ఝాన్సీ ఏదమ్మా? ఎల్లోకి వచ్చిందండి విమల. ఝాన్సీ లేగమ్మా, ఏంటి అలా ఉన్నావు? నన్ను క్షమించమ్మా, ఎంతకాలం అజ్ఞానంలో పడి నేను నిన్ను దూషించానమ్మా. నన్ను క్షమించమ్మా, ఎంతకాలం నేను అజ్ఞానంలో పడి నిన్ను దూషించానమ్మా. గొప్ప దేవుణ్ణి కూడా దూషించానమ్మా. ఇప్పుడు వరకు నేను పోయిన క్రిస్మస్ కంత మూర్ఖపు మాటలు మాట్లాడుతూ మురుకురాలు దానిలాగా ఉన్నానమ్మా. ఈ క్రిస్మస్కు నేను మారానమ్మా, దేవుళ్ళకి మారానమ్మా, పశ్చాత్తాపడుతున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. బాధపడకు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నా. నీ గర్వం విడిచి జ్ఞానంతో నింపాడు దేవుడు. నా మొర ఆలకించి నిన్ను మంచిగా మార్చాడమ్మా. ఈరోజు భగత్ సింగ్ నగర్లో సెమ్మి క్రిస్మస్ చేస్తున్నారు. ఉత్తిన్ జడాని అయ్య గారు గొప్ప దైవజనులు ఉన్నారు. ఈరోజు సెమ్మి క్రిస్మస్ చేస్తున్నారు, మనం కూడా వెళ్ళి వాక్యం విందాం పదా.